సుమారు 360 మంది రైతులు భూములు కోల్పోయినారు. 360 మంది సంబంధించి ప్రతి ఇంటిలోన గ్రాడ్యుయేషన్ కానీ ఇంటర్మీడియట్ కానీ పూర్తి చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఉద్యోగాలు కావాలని చెప్పేసి ఈరోజు అఖిలపక్షాల ఆధ్వర్యంలో బంద్ నిర్వహించే పిలుపునిస్తే ఈ పోలీసుల చేత అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కానీ కలెక్టర్ గారు కానీ మమ్మల్ని అణచివేసి ఉద్యోగాలు ఇచ్చేదే లేదు, ఉద్యోగాల కోసమని మీరు ధర్నాలు నిరాహార దీక్షలు చేస్తే గిన ఖచ్చితంగా మీ పైన కేసులు పెడతాం, మీ మీద దాడులు చేస్తాం, ఖచ్చితంగా మిమ్మల్ని కేసులు పెట్టి శాశ్వతంగా మూసేస్తామని చెప్పి బెదిరిస్తూ 3-4 రోజుల నుంచి పోలీసులు అనేక రకంగా బెదిరిస్తూ ఉన్నారని చెప్పేసి ఇందు మూలంగా తెలియజేస్తున్నాను.